సో ఎప్పటిలాగే మన పర్ల్ వైన్ అప్డేట్స్ చూసుకుంటే చాలా మందికి అయితే ఆడబుల్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళకి వితిన్ 1 మంత్ బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఆడబుల్స్ అయితే అందరికి రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మీ పర్ల్ లెవెల్ లో ఉన్న ఐడీస్ అయితే కోరల్కి అయితే అప్డేట్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు వచ్చిన డీపీస్ తో మాత్రమే అప్డేట్ చేసుకోండి అండ్ 4 మెంబర్స్ ని రిఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ పర్వైన్ లో ప్రతి ఒక్కరు ఉన్న మెంబర్ 100% ఫ్యూచర్ లో వాళ్ళకు చాలా హ్యూజ్ అమౌంట్ రాబోతుంది. సో వాళ్ళు ఆ అమౌంట్ ని ఆ డీపీస్ అయితే విత్డ్రా పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ట్రస్ట్ వాలెట్ లో పీవీసీ మెటా టోకెన్ అయితే పర్చేస్ చేసి ఉండాలి 100%. పీవీసీ మెటా టోకెన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా 1 పీవీసీ మెటా ఈజ్ ఈక్వల్ టు 1 బియూఎస్డీ ఉండేది. ఈ రోజు 1 పీవీసీ మెటా ఈజ్ ఈక్వల్ టు 3.5 బియూఎస్డీకి వెళ్ళిపోయింది. అంటే అంత మనం కొన్న పీవీసీ మెటా టోకెన్లు అన్ని స్టేకింగ్ లోనే ఉన్నాయి కాబట్టి సో దాని వాల్యూ పెరగడానికి అవకాశం ఉంది. అండ్ పర్ వైల్డ్ లో 7 మిలియన్స్ పీపుల్స్ అట్లీస్ట్ ఇప్పటిదాకా ఒక 10 మిలియన్స్ పీపుల్స్ కూడా పీవీసీ మెటా టోకెన్ అయితే కొనలేదు. అంటే ఇంకా పీవీసీ మెటా టోకెన్ వాల్యూ హై రేంజ్ వెళ్ళడానికి చాలా చాలా అవకాశం ఉంది. సో మీరు ఎంత ఫాస్ట్ గా పీవీసీ మెగా టోకెన్ తీసుకుంటే మీకు అన్ని ఎక్కువ పీవీసీ మెగా టోకెన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు పీవీసీ మెగా టోకెన్ తీసుకోవాలి అండ్ మీకు వచ్చిన డీపీస్ ని విత్డ్రా పెట్టుకోవాలి అంటే సో కంపల్సరీ పీవీసీ మెగా ఉండాలి. కాబట్టి ట్రస్ట్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మన ఓపెన్ వరల్డ్ మీడియాలో అయితే ఉంది. ట్రస్ట్ వాలెట్ డౌన్లోడ్ చేసుకుని ట్రస్ట్ వాలెట్ లో బియూఎస్డీని బిఎన్బిని ఎలా కొనాలి అని మీ అప్లైన్ దగ్గర నుంచి అయితే తీసుకోండి. లేదంటే బైనాన్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని దానిలో P2P ఆప్షన్ ద్వారా మీరు మన ఇండియన్ కరెన్సీని క్రిప్టో కరెన్సీగా కన్వర్ట్ చేసుకుని బైనాన్స్ నుంచి ట్రస్ట్ వాలెట్ కి క్రిప్టో కరెన్సీని పంపించుకొని అక్కడ బైనాన్స్ చైన్ నుంచి బియూఎస్డీకి కన్వర్ట్ చేసుకొని ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు సింపుల్ గా సింపుల్ మెథడ్ తో ట్రస్ట్ వాలెట్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ తర్వాత బైనాన్స్ యాప్ ని ఫ్యూచర్ లో తర్వాత యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రస్ట్ వాలెట్ ని డౌన్లోడ్ చేసుకుని మీ అప్లైన్ సహాయంతో బినాన్స్ ని బిఎన్బి క్రిప్టో కరెన్సీని తీసుకొని ఒక 10,000 రూపీస్ బిఎన్బి క్రిప్టో కరెన్సీ తీసుకొని 25% మినిమం బిఎన్బి చైన్ స్మార్ట్ చైన్ లో ఉంచుకొని 75% అయితే బియూఎస్డీ గా స్వాప్ చేసుకొని మీ దగ్గర ఉన్న 75% సంబంధించిన బియూఎస్డీలు ఏవైతే ఉన్నాయో వాటితో మీరు పీవీసీ మెటా టోకెన్లు అయితే తీసుకోండి. ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలనేది మన ఛానల్లో అయితే ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. కంపల్సరీ ప్రతి ఒక్కరు పీవీసీ మెటా టోకెన్ అయితే తీసుకోవాలి. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, ఒక కొత్త ప్రపంచం కాబట్టి. క్రిప్టో కరెన్సీ మనకి ఇంతకుముందు ఎప్పుడు టచ్ లేదు కాబట్టి మీరు కంపల్సరీ తీసుకోవాలి అంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. 100% మీ పైన అప్లైన్ తో కావచ్చు. ఎవరి దగ్గరైనా కాంటాక్ట్ అయ్యి కొంచెం మంచి లీడర్ ఎడ్యుకేషన్ ఉన్న లీడర్ ని కాంటాక్ట్ అయ్యి 100% అతని సపోర్ట్ తీసుకుని పీవీసీ మెటా టోకెన్ అయితే తీసుకోవాలి. అండ్ అందరూ ఇప్పుడు వచ్చిన ఆటోబుల్స్ ని మీరు రేపటి నాడు విత్డ్రా పెట్టుకోవాలంటే పీవీసీ మెటా టోకెన్ ఉండాలి. అండ్ పీవీసీ మెటా టోకెన్ మీకు విత్డ్రా పెట్టుకున్నప్పుడు సారీ మీకు వచ్చిన డీపీస్ ని పీవీసీ మెటా టోకెన్ గా క్రిప్టో కరెన్సీగా కన్వర్ట్ చేసుకోవాలి. పీవీసీ మెటా టోకెన్ కి విత్డ్రా పెట్టుకున్నప్పుడు చాలా మంది అనుకుంటున్నారు 1 డీపీ 1 పీవీసీ మెటా అని, బట్ అది రాంగ్ అండి. 1 డీపీ ఈజ్ ఈక్వల్ టు 1 బియూఎస్డీ. అంటే మీకు ఒక 3 డీపీలకు కలిపి ఒక పీవీసీ మెటా టోకెన్ రావచ్చు ప్రజెంట్ ఉన్న వాల్యూని బట్టి. రేపటి రోజున 10 డీపీలు కలిపి 1 పీవీసీ మెటా టోకెన్ రావచ్చు. దాని వాల్యూ ఇంకా చాలా పెరుగుతుంది కాబట్టి సో ఇంకా చాలా మంది వాలెట్ క్రియేట్ చేసుకుని ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక 50 బియూఎస్డీ తోని పీవీసీ మెటా టోకెన్ లో తీసుకుంటే దాని వాల్యూ పీవీసీ మెటా వాల్యూ చాలా హై రేంజ్ వెళ్తుంది. సో 1 డీపీ ఈజ్ ఈక్వల్ టు 1 బియూఎస్డీ మాత్రమే, 1 పీవీసీ మెటా టోకెన్ కాదు. అండ్ పీవీసీ మెటా టోకెన్ కి రేపటి రోజున మీరు విడ్రా పెట్టుకున్నప్పుడు దానికి ఎలా వస్తుంది, ఇన్కమ్ ఎలా విడ్రా ఇస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. బట్ ఇప్పుడైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి, చాలా మందికి ఆటోబుల్స్ చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. అది ఇంకా ఫాస్ట్ గా రావాలి అంటే అట్లీస్ట్ పర్ల్ లో 80 డీపీస్ వచ్చిన వాళ్ళు దయచేసి మీ ఐడిని ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. పర్ల్ లో 80 డీపీస్ వచ్చి ఉన్నాయి, వాటిని కొరల్ కి అప్డేట్ చేసుకోండి. 50 డీపీలు మీ ఐడిలోకి పంపించేయి, పర్ల్కి అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత పర్ల్లో 80 డీపీస్ వచ్చింటాయి, అవి విత్డ్రా చేసుకోండి.
హోల్డింగ్ ఉంచుకోండి. కొద్ది రోజుల్లోనే ఫేస్ టూ లో మనకు డిబిని కన్వర్టెడ్ క్రిప్టో కరెన్సీగా విడ్డా అయ్యబోతుంది పర్వైన్. సో మనం ఇవన్నీ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. పర్వైన్ ఒక పెద్ద ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చింది. సో ఎవరిని జాయిన్ చేయకపోయినా ఇప్పుడున్న కమ్యూనిటీతో క్రిప్టో కరెన్సీని ఒక రేంజ్ లో ముందుకు తీసుకెళ్ళబోతుంది. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్, పర్ల్వైన్ ఇంటర్నేషనల్ పీవీసీ మెటా ద్వారా మనకు డైలీ ఇన్కమ్ ఇవ్వబోతుంది. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో కంపల్సరీ మనం చేయాల్సిన వరకు మనం కంప్లీట్ చేసుకుంటే, పర్ల్వైన్ సిస్టమ్ చేయాల్సిన వరకు సిస్టమ్ చేసుకుంటే అయిపోతుంది. సో మీ డీపీలన్నీ జస్ట్ మీకు వచ్చిన వాటితోనే అప్గ్రేడ్ చేసుకోండి. ఇది మెయిన్ మన ముందున్న వర్క్. దాన్ని పక్కన పెట్టేసి ఆటో కూల్ వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మీరు కొత్తగా డీపీలు కొన్ని అప్గ్రేడ్ కమ్మని చెప్పట్లేదు. మీరు కంపల్సరీ నలుగురిని జాయిన్ చేసి అప్గ్రేడ్ కమ్మని చెప్పట్లేదు. జస్ట్ మీ వ్యాలెట్ లో, మీ టీమ్ వ్యాలెట్ లో, మీ టీమ్ మీ కింద జాయిన్ అయిన వాళ్ళకి 80 DPs వచ్చిన్నాయి. వాళ్ళని అట్లీస్ట్ కొరలు చేపిస్తేనే కదా కొరల ఆటోపులు అందరికి రిలీజ్ అయిపోయేది. కొరల ఆటోపులు రిలీజ్ అయిపోతే మళ్ళీ ఆనెక్స్ అప్గ్రేడ్ అవుతారు, వాచ్ అప్గ్రేడ్ అవుతారు. ఆటో పూల్ వచ్చిందంత మనం అప్గ్రేడ్ అనుకుంటే వెళ్ళిపోయినా కూడా చాలా చాలా పెద్ద ఇన్కమ్ రాబోతుంది. ప్యూర్ డిపి మనకు వచ్చేది ఇప్పుడు 2019 లో మేము జాయిన్ అయినప్పుడు డిపిని మేము ఎలా పర్చేజ్ చేసేది అంటే పేపర్ ద్వారా పర్చేజ్ చేసేది. ఇప్పుడు చాలా మందికి ఆటో పూల్స్ వస్తున్నాయి కాబట్టి ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం, ఒకరి నుంచి ఒకరు తీసుకొని అప్గ్రేడ్ అయిపోతున్నారు. కానీ అది ప్యూర్ 1 DP ఈజ్ ఈక్వల్ టు 2019 లో మేము జాయిన్ అయినప్పుడు పేపాల్ ద్వారా తీసుకున్నాం. మన ఇండియన్ కరెన్సీ కార్డ్ ద్వారా పేమెంట్ చేసి ఇంటర్నెట్ లో పేపాల్ ద్వారా మేము తీసుకున్న డిపిలు 1 DP ఈజ్ ఈక్వల్ టు అప్పుడు 1 USD ఉండేది, ప్యూర్ US డాలర్ ఉండేది. సో అలాంటి అమౌంట్ మనకు వస్తుంది. ఫ్రీగా వచ్చిన దాంతో మనం అప్గ్రేడ్ అవ్వడానికి కూడా డిలే చేస్తే సిస్టమ్ ఎలా ఇస్తుంది? ఆటో పూల్ మనకు వచ్చిన దాంతో, ఆటో పూల్ వచ్చిన తర్వాతనే అప్గ్రేడ్ కమ్మని చెప్తున్నాం. అయినప్పటికీ ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ లిస్ట్ అవుట్ చేయండి, మీ ఐడి ఓపెన్ చేయండి, లెవెల్ వైజ్ చూసుకోండి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఎవరు పర్లలో ఉన్నారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అక్కడ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని కొరల్కి అప్డేట్ చేసే బాధ్యత మనది. ఆ రోజు సింపుల్ గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, 2000 కదా అని చెప్పేసి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి వచ్చింది పర్లు అయిన ఒక ఐడి ఉందంటే ఇప్పుడు గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అలాంటి అవకాశం అయిపోయింది. ఇన్ కేస్ నెక్స్ట్ ఫ్యూచర్ లో క్రిప్టో కరెన్సీ ద్వారా మనకు ఒకవేళ యాక్టివేషన్ చేయడానికి కొత్త జాయినింగ్స్ వచ్చినా కూడా పర్ల్వైన్ ప్రజెంట్ ఉన్న మెంబర్స్ కిందనే వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 7 మిలియన్ పీపుల్స్ అందరూ పర్ల్వైన్ ఇంటర్నేషనల్ కి ఒక ఫౌండర్స్ లెక్క ఉంటారు. వాళ్ళకి డైలీ ఇన్కమ్ రాబోతుంది ఫ్యూచర్ లో. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకి కస్టమర్స్ లాగా ఉంటారు. మనకి ఇంత కొత్త నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ దానిలో మనం కూడా ఉండొచ్చు ప్రాబ్లం. సో వచ్చిన అమౌంట్ ప్యూర్ డాలర్ మనకు వచ్చింది డిపి. డాలర్ అంటే డాలర్ ని పిలవదు కాబట్టి డిజిటల్ పాయింట్స్ చాలా వచ్చినాయి చాలా మందికి. ఆ వచ్చిన 80 DPs ని మనం కొరల్కి అప్డేట్ చేయాలి. అప్పుడే అప్గ్రేడ్లు అయితేనే మనకు ఆటోబుల్స్ ఫాస్ట్ గా రిలీజ్ అవుతాయి. రేపటి రోజున మనకు పీవీ మెటా టోకెన్ కు విత్డ్రా పెట్టుకోవడానికి కూడా ఎంత ఎక్కువ ఆటోబుల్ వస్తే అంత ఎక్కువ విత్డ్రా పెట్టుకుంటాను. నేను ఓన్లీ పర్ల్ పైన ఎందుకు ఫోకస్ చేసి చెప్తున్నాను, కొరల్కి అప్గ్రేడ్ కావాలని ఎందుకు చెప్తున్నాను అనేది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. చాలా మంది పర్ల్ అకౌంట్లు అక్కడే ఉండిపోయాయి. వాళ్ళకి వచ్చిన వాటితోనే కొరల్కి అప్గ్రేడ్ అవ్వండి. మొన్న వచ్చిన ఆటో పూల్లో కూడా చాలా మందికి మళ్ళీ ఆటో పూల్స్ వచ్చాయి. సో అప్గ్రేడ్ అవ్వండి, వెరీ ఇంపార్టెంట్. అప్గ్రేడ్ అయితేనే ఆటో పూల్స్ రిలీజ్ అవుతాయి. కొత్త టైమింగ్స్ లేవు కాబట్టి అదొక వర్క్ లాగా తీసుకోండి, పర్సనల్ హోమ్ వర్క్ లాగా తీసుకొని ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేయండి, ఇంటిమేట్ చేయండి, సార్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలని చెప్పండి. వాళ్ళకు మనమే వాళ్ళను అప్గ్రేడ్ చేసి పెట్టినా రేపటి రోజున వాళ్ళకి ఆటో పూల్ 100% వస్తుంది. వచ్చినంత విత్డ్రా పెట్టుకోవచ్చు. వన్ మోర్ థింగ్, ఇది అప్గ్రేడ్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, పీవీసి మెగా టోకెన్ తీసుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. 2 ఈక్వల్. సో 100% అందరైతే అప్గ్రేడ్ అవ్వండి. టీమ్ మెంబర్స్ అందరినీ కూడా అప్గ్రేడ్ చేయించండి. పీవీసీ మెటా టోకెన్ ని తక్కువ అంచనా వేయద్దు. క్రిప్టో కరెన్సీ గురించి నాకున్న ఐడియాను కొంచెం షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ లోకి చాలా కంపెనీలు వచ్చాయి 2019 నుంచి. ఎన్ని విపరీతమైన కంపెనీలు వచ్చేసాయి. పర్ల్వైన్ 6 నెలలకి ఆటో పూల్ ఇస్తుంది, 1 సంవత్సరానికి ఆటో పూల్ ఇస్తుంది, మా కంపెనీలో 24 గంటలకి ఆటో పూల్ ఇస్తుంది, 3 నెలలకి ఆటో పూల్ ఇస్తుంది అని చాలా కంపెనీలు మార్కెట్కి వచ్చినాయి. అంతే ఫాస్ట్ వచ్చాయో అంతే ఫాస్ట్ క్లోజ్ అయిపోయినాయి. అలాగే చాలాసార్లు చెప్పుకున్నాం.
దాని తర్వాత క్రిప్టో కరెన్సీతో మార్కెట్ లకి చాలా కంపెనీలు వచ్చాయి. ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న మ్యాజిక్ ఏంటంటే, ఇప్పుడు వస్తున్న క్రిప్టో కరెన్సీతో మార్కెట్ లకు వస్తున్న బిజినెస్ ఏంటి అంటే, క్రిప్టో కరెన్సీని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ ఓన్ కాయిన్ ని తీసుకొస్తూ వాళ్ళ ఓన్ టోకెన్ ని తీసుకొస్తూ నెట్వర్క్ ను క్రియేట్ చేస్తున్నాయి. మన బర్న్వైన్ లో గుడ్ న్యూస్ ఏంటంటే, ఆల్రెడీ నెట్వర్క్ క్రియేట్ అయిపోయింది, పెద్ద మన ఒక కమ్యూనిటీ క్రియేట్ అయిపోయిన తర్వాత క్రిప్టో కరెన్సీని ఇన్వాల్వ్ చేస్తుంది మన బిజినెస్ లోకి. సో 100% ప్రతి ఒక్కరు డిపి విడ్డా పెట్టుకోవాలంటే మన పీవీసీ మెటా టోకెన్ కి విడ్డా పెట్టుకోవాలి. ఎవరిని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఇప్పుడు జాయిన్ అవ్వండి అని కంపెనీ సిస్టమ్ క్లియర్ గా చెప్పేసింది. నాకు 7 మిలియన్ పీపుల్స్ అయిపోయారు, నేను వీళ్ళ కాడికి నేను డెవలప్ చేయగలను అనే గ్యారంటీ నాకు ఉంది అని చెప్పేసి మనకు వచ్చిన ఆటో పుల్స్ తో మనల్ని పీవీ మెటా టోకెన్ కల్పించి మన పీవీసీ మెటా టోకెన్ ని డెవలప్ చేపిస్తుంది సిస్టమ్. మీరు ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడే పీవీసీ మెటా టోకెన్ కొనుక్కొని హోల్డ్లో ఉంచుకోండి, కంపల్సరీ పీవీసీ మెటా టోకెన్ తోనే జాయిన్ అవ్వాలి అని క్రిప్టో కరెన్సీ ఫస్ట్ ఇన్వాల్వ్ చేయలేదు. ప్యూర్ యూఎస్ డాలర్ తో ఇన్వాల్వ్ చేసి సర్టన్ సిస్టమ్ కమ్యూనిటీ ఏర్పడిన తర్వాత అప్పుడు పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీని ఇన్వాల్వ్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ చిన్న చిన్న పుట్టుకొస్తున్న బిజినెస్ అన్ని కూడా ఓన్ క్రిప్టో కరెన్సీని మార్కెట్ లకు తీసుకొస్తూ వాళ్లకు కమ్యూనిటీ కావాలని క్రిప్టో కరెన్సీని ఇన్వాల్వ్ చేస్తున్నారు. మన పర్లవైన్కి మాత్రం కమ్యూనిటీ ఉంది కాబట్టి క్రిప్టో కరెన్సీని ఇన్వాల్వ్ చేస్తుంది. సో కమ్యూనిటీ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న 7 మిలియన్ పీపుల్స్ కార్డ్కి కూడా మనం క్రిప్టో కరెన్సీ వాడకంలోకి తీసుకువస్తే బిజినెస్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. పీవీసీ మెటా టోకెన్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. పీవీసీ మెటా టోకెన్ మనదే కాబట్టి మన బిజినెస్ లో మనం క్రియేట్ చేసుకున్న క్రిప్టో కరెన్సీ మన ఓన్ కమ్యూనిటీ కరెన్సీ కాబట్టి పీవీసీ మెటా టోకెన్ ఒక వాల్యూతో ముందుకు వెళ్ళిపోతుంది. సో బిజినెస్ లో క్రిప్టో కరెన్సీని ఇన్వాల్వ్ చేస్తూ డెవలప్ అవుతున్నాయి. మన పాల్వైన్ మాత్రం కమ్యూనిటీ మొత్తం డెవలప్ అయిన తర్వాత క్రిప్టో కరెన్సీని ఇన్వాల్వ్ చేసేది. 100% పీవీసీ మెటా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది, ఒక హై రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని క్లియర్ గా చెప్పేది ఏంటి అంటే, అట్లీస్ట్ మీరు ఇప్పటికైనా పీవీసీ మెటా టోకెన్ ని బై చేయండి, కొనుక్కోండి, తీసుకొని హోల్డింగ్ ఉంచుకోండి. సో క్రిప్టో చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, మనం వేరే వీడియోస్ లో ఇంకా మెల్ల నెమ్మది నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మెయిన్ మన ముందున్న టార్గెట్ మన వర్క్. నెంబర్ 1, మనకు టీమ్ లో ఎవరైతే పనులలో ఉండి వాళ్ళకి అట్లీస్ట్ 80 dB వచ్చిన వాళ్ళు కొరలకు అప్గ్రేడ్ అవ్వకుండా ఉంటారో వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళని కొరలకు అప్గ్రేడ్ చేయించడం. అండ్ నెంబర్ 2, పీవీసీ మెటా టోకెన్ ని బై చేయించడం. 100% ప్రతి ఒక్కరు బై చేయాల్సిందే. తొందరగా బై చేసిన వాళ్ళకు ఎక్కువ పీవీసీ మెటా టోకెన్లు వస్తాయి, లేట్ గా బై చేసిన వాళ్ళకి తక్కువ పీవీసీ మెటా టోకెన్లు వస్తాయి. సేమ్ ఇన్వెస్ట్మెంట్. సో క్రిప్టో కరెన్సీ పర్ల్ వైన్ లో ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. చాలా మంది గుర్తుంచుకోండి, పీవీసీ మెటా టోకెన్ ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే కమ్యూనిటీ చాలా పెద్దది, కమ్యూనిటీకి రావాల్సిన ఆటోపుల్ చాలా ఉంది, కమ్యూనిటీ చాలా ఆటోపుల్స్ విడ్రా పెట్టుకోవాల్సి ఉంది, కమ్యూనిటీ చాలా పీవీసీ మెటా టోకెన్లన్నీ టర్న్ ఓవర్ చేయబోతుంది. సో దాని వాల్యూ పెరగడం మన చేతిలోనే ఉంది. కాబట్టి 100% పీవీసీ మెటా టోకెన్ అయితే వీలైనంత తొందరగా బై చేయండి. అండ్ మీ టీమ్ లో ఎవ్వరు కూడా పర్లలో ఉండడానికి అవకాశం లేదు, ప్రతి ఒక్కరిని కొరలకు అప్గ్రేడ్ చేపేయండి. వాళ్ళకి అప్గ్రేడ్ అయిన విత్ ఇన్ మంత్ లో పేపర్ స్టార్ట్అప్ ఉండలేదు అవుతుంది, ఇంకా అప్గ్రేడ్ అవుతుంటాయి. సెకండ్ మంత్, థర్డ్ మంత్ లో చాలా ఫాస్ట్ గా ఆటో బుక్స్ అయితే వస్తున్నాయి. మన కమ్యూనిటీకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చాలా ఫాస్ట్ గా వర్క్ అయితే జరుగుతుంది. కొత్త సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ చేయడం కావచ్చు, క్రిప్టోని మార్కెట్ లో తీసుకొచ్చేది కాబట్టి దానికి కావాల్సిన సెక్యూరిటీస్ కావచ్చు, సిస్టమ్ వెనకాల చాలా వర్క్ జరుగుతూ ఉంది. సో దాన్ని సిస్టమ్ జస్ట్ వర్క్ చేస్తూ వెళ్తూ ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఆటో పూల్స్ వస్తాయి, రేపు నాడు 1000 DPలు వస్తాయి, వాటిని విత్డ్రా పెట్టుకోవాలి అన్నా కూడా పీవీసీ మెటా టోకెన్ మినిమం బ్యాలెన్స్ ఉండాలి.